వెల్కమ్ బ్యాక్ టు ఎపిసోడ్ 2. సో లాస్ట్ ఎపిసోడ్లో అయితే మనం ఈ హౌస్ అయితే బిల్డ్ చేసాం. సో పూర్తిగా అయితే ఏం కాదు, పైన అయితే కొంచెం మిగిలిపోయింది. సో స్టేర్స్ అవన్నీ, సో వాటిని అయితే కొంచెం కలెక్ట్ చేసి మొత్తానికి అయితే కంప్లీట్ చేశాను అనమాట. అండ్ ఈ స్లైమ్ ఉంది కదా, సో ఇదైతే నాకు చాలా మంచి మంచి ఐటమ్స్ ఇచ్చింది. సో అది కూడా మీకు చూపించినప్పుడే నాకు ఓకే ఓవర్ వచ్చింది. సో ఎమరాల్డ్ ఓవర్, సో చూసారు కదా, ఇలాగే నాకు ఇంకొన్ని ఓవర్స్ అయితే వచ్చాయన్నమాట. సో డైమండ్ ఓవర్ వచ్చింది అండ్ అలాగే ఇంకొంచెం ఎమరాల్డ్ ఓవర్ కూడా. సో ఇదైతే నేను చూపిద్దాం అనుకున్నా యాక్చువల్గా, మీరైతే సో సిల్క్ టచ్ లేకుండా ఎలా వచ్చింది అనుకుంటారేమో. సో ఇది మోడ్, ఏదైనా సాధ్యమే. సో ఆ స్లైములకు వచ్చేసి స్పెషాలిటీ ఏంటంటే మనకి నార్మల్గా బ్లూ జెల్ అయితే డ్రాప్ చేస్తాయన్నమాట. అండ్ కొన్ని స్లైములు వచ్చేసి వాటి లోపల కొన్ని ఐటమ్స్ ఉంటాయి. సో అవి నార్మల్గా ల్యాడర్స్ అంటే ఏమైనా ఐటమ్స్ అయి ఉండొచ్చు, ఓర్స్ అవ్వచ్చు, లేదా పోషన్స్ అయినా అవ్వచ్చు అనమాట. సో నాకు చాలా పోషన్స్ కూడా వచ్చాయి, సో ఇన్విజిబిలిటీ అలాగా. సో మొత్తానికి ఈరోజు ఎపిసోడ్లో మనం అయితే ఈ హౌస్ని ఫుల్గా డెకరేట్ చేయబోతున్నాం. సో అదొకటే కాదు, ఇంకా చాలా చేయబోతున్నాం. సో దానికోసం అయితే నేను కొన్ని ఐటమ్స్ అయితే రెడీ చేసి పెట్టుకున్నా. సో షుగర్ కేన్ ఫామ్ కూడా కొంచెం అయితే ఎక్స్పెండ్ చేశాను, పెద్దగా ఏం కాదు కొద్దిగానే. సో అది కూడా నేనైతే ముందు ప్లాన్ చేసి ఈ హౌస్ అయితే బిల్డ్ చేసుకున్నా. సో ఈ గ్యాప్లో అయితే గ్రో అయింది. నేనైతే కలెక్ట్ చేసిన కొంచెం పేపర్ కూడా చేసుకున్నాను అనమాట. సో దాంతో ఇప్పుడు మనం అయితే కొన్ని థింగ్స్ అయితే చేయబోతున్నాం. సో పేపర్ ఒకటే కాదు, వుడ్ స్టిక్స్ అవన్నీ ఉపయోగించి. సో లోపలైతే కొంచెం ఇంటీరియర్ డెకరేషన్ అండ్ ఆ తర్వాత అయితే నెదర్కి వెళ్దాం. సో ఎన్చాంట్మెంట్ టేబుల్ కూడా పెట్టబోతున్నాం ఈ ఎపిసోడ్లోనే. ఓకే, ఇప్పుడైతే నేను ఒక పేపర్ విండో అనమాట అది, సో పేపర్ ఫ్రేమ్. సో దాన్ని అయితే చేయబోతున్నా. ఓకే, ఇవి సరిపోవచ్చు. ఓకే, 12 వచ్చేసే. సో పెట్టి చూద్దాం ఎలా ఉంటుందో. సో చూడడానికి అయితే ఇలా ఉంటుంది. సో నేనైతే గ్లాస్ పెడదాం అనుకోండి యాక్చువల్గా, బట్ మొత్తం గ్లాసే పెడితే బాగోదని చెప్పి ఒక పని చేద్దాం. సో చుట్టూ పేపర్ ఫ్రేమ్ పెట్టి మిడిల్లో గ్లాస్ పెడితే ఎలా ఉంటుంది? ఓకే, ఈ మిడిల్లో గ్లాస్ పెడదాం, ఎలా అయితే బాగుంది. సో గ్లాస్ కూడా నేను నార్మల్ గ్లాస్ పెట్టినా లేకపోతే పైన పెట్టా. సో పైన ఆ గ్లాస్ వచ్చేసి బెవెల్డ్ గ్లాస్ అనమాట. సో మనకి నార్మల్గా గ్లాస్ ఏదో, సో దాన్ని 4 గ్లాస్ పెడతా, 4 బెవెల్డ్ గ్లాస్ ఏదో వస్తుంది అనమాట. సో అది పెడదామా లేకపోతే నార్మల్ పెడదామని చూస్తున్నా. ఎలాగో పైన పెట్టాగా, కింద నార్మల్ పెడదాం. ఓకే, సో నార్మల్ గ్లాస్ పెడదాం. సో గ్లాస్కి అయితే మనకు కరువు లేదు ఎందుకంటే పక్కన డెజర్ట్ కూడా ఉంది. ఓకే, పెయిన్స్. సో ఇవైతే పెట్టచ్చు, మనకి వాడితో సింక్ అవుద్ది అనమాట. సో బ్లాక్లో ఉండకుండా. ఓకే, మొత్తం కనెక్ట్ అయిపోయింది. ఓకే, సో బాగుంది అబ్బా. పైన ట్రై చేద్దాం, ఉండండి. ఓకే, ఇలా బాగుందా? ఓకే, ఇలా కొంచెం బాగుంటుందిగా, అంటే కొంచెం క్లియర్గా కనబడుతుంది. అసలు గ్లాస్ పెట్టినట్టే లేదబ్బా, ఎడ్జ్ కూడా చూపిస్తుంది. బాగుంది, నాకైతే నచ్చింది. సో బ్యాక్ సైడ్, సో చుట్టూ అయితే ఇలా పెడదాం. ఓకే, సో ఇలా అయితే చాలు మనకి, ఎంతకంటే ఓవర్గా కూడా వద్దు. అండ్ లోపలైతే కొంచెం డెకరేషన్ చేయాలి, సో అది కూడా చేసేద్దాం ఫాస్ట్గా. ఓకే, మొత్తానికి చుట్టూ అయితే ఫినిష్ చేసా. సో కొంచెం గ్లాస్ పెట్టా అండ్ కొంచెం పేపర్ పెట్టా. సో పేపర్ వాల్స్ అనమాట. సో యాక్చువల్గా ఈ వాల్స్ చూడడానికి మాత్రం ఈ ఫ్రేమ్లో ఉన్నాయి, సో అందుకే ఫ్రేమ్ అనుకున్నాను నేను. అండ్ గ్యాస్, నాకైతే ఒక స్ట్రాబెర్రీ కూడా దొరికింది. అండ్ గ్యాస్, ఇప్పుడైతే మనం కొన్ని ఫర్నిచర్ చేయబోతున్నాం. సో సోఫా, చైర్, టేబుల్స్ ఇలాంటివి అనమాట. సో యాక్చువల్గా అయితే మనకి మైన్క్రాఫ్ట్లో ఉండవు, బట్ మోడర్న్ కాబట్టి ఉన్నాయి. అండ్ ఇంకొకటి వచ్చేసి నేనైతే ఒక స్టోను స్టిక్స్ అయితే చేసుకోబోతున్నా. సో స్టోన్ స్టిక్స్ మీకు చూపిస్తా. సో ఎలా అని చెప్పి, మనకి నార్మల్ స్టోన్ ఉంటుంది కదా, సో దాన్ని మనం 2 పెడితే కనుక సో ఇలా స్టిక్స్ వస్తాయి. సో వీటితో మనం కావాలంటే టార్చెస్ చేసుకోవచ్చు. సో స్టోన్ టార్చెస్ అనమాట. మనకి స్టోన్ టార్చెస్ కావాలంటే, సో ఒక స్టోన్ పెట్టి స్టోన్ రాడ్ అండ్ పైన వచ్చేసి ఒక ఇది పెట్టాలి. సో స్టోన్ టార్చ్ అనమాట. అంటే మనకి నార్మల్ టార్చ్ కంటే కొంచెం ఎక్కువ లైటింగ్ వస్తుంది అండ్ దాంతోపాటు దీంతో కొన్ని చేసే రెసిపీస్ కూడా ఉంటాయన్నమాట. సో లైటింగ్ ఎక్కువ అండ్ రెసిపీస్ కూడా ఎక్కువ, సో నార్మల్ దానికంటే కూడా. అండ్ దీంతోపాటు మనకు కొంచెం ఊల్ కావాలి. సో నేనైతే కొన్ని షీప్స్ కోసం అయితే వెళ్తున్నా. సో దగ్గరలో ఏం కనపడలేదు అండ్ ఉంటే కనుక చూసి కొంచెం ఊళ్ళతే కలెక్ట్ చేస్తా. ఓకే, ఒకటి కనపడింది. సో చూద్దాం ఉంటే ఇంకా షీప్స్ నుంచి ఊళ్ళతే కలెక్ట్ చేద్దాం. అండ్ ఇదేంటి, చావే. అండ్ ఇంకొక పోషన్ డ్రాప్ అయింది. ఓకే, వాటర్ బ్రీతింగ్ అంట, పర్లేదు. సో ఓకే గాయ్స్, ఫస్ట్ అయితే నేను కొంచెం ఊళ్ళతే కలెక్ట్ చేయాలి. సో కొంచెం కాదు, చాలా కలెక్ట్ చేయాలి. అండ్ గాయ్స్, ఇక్కడ అయితే మనకి ఒక స్వాంప్ ఉంది. సో ట్రీస్ అవన్నీ కొట్టి పడేసినట్టు, సో ఎలా ఉన్నాయో. నాకైతే ఇది నిజంగా స్వాంప్లా అనిపిస్తుంది. సో మన నార్మల్ స్వాంప్ కంటే కూడా లుక్ కూడా కొంచెం బాగుంది అబ్బా.
అండ్ ఇక్కడైతే ఏవో ఉన్నాయో, సో క్రాన్బెర్రీ అండా, ఓకే సీడ్స్ అలాగే క్రాన్బెర్రీ ఫ్రూట్ కూడా అనుకుంటుంది, బెర్రీస్ అనుకోండి యాక్చువల్గా. సో ఇక్కడైతే చాలా ఉన్నాయి అండ్ నాకైతే చాలా టైప్స్ ఆఫ్ ఫుడ్ సీడ్స్ అయితే దొరికాయి అన్నమాట. సో బనానా అనుకున్నా, సో అదేదో నూతర కట్టదు, సో అదంట అంటే పేరు క్యాంటాలోప్ ఏదో ఉంది మొత్తానికి. సో అలా చాలానే దొరికాయి నాకు ఫుడ్ ఐటమ్స్ అయితే, సో సీడ్స్ అవన్నీ. ఓకే మొత్తానికి నేనైతే నా షీప్స్కి ఒక్కొక్క దానికి ఒక్కొక్క కలర్ అయితే పడేసాను అనమాట. సో ఒక వైట్ కలర్ అయితే ఉంచా, సో దాంతో రిమైనింగ్ చేయొచ్చు అని చెప్పి. సో వీటికోసం అయితే ఒక ఫెన్స్ చేద్దాం అనుకుంటున్నా గాయస్. నేనైతే ఒక స్కెల్టన్ కోసం వెతుకుతున్నా, సో ఒకటి కాదు ఒకటి, ఓకే టార్చెసా, సో ఇలా డ్రాప్ అవుతాయి అనమాట అంటే మనం స్లైమ్స్ని చంపితే. సో ఒకటి కాదు చాలా స్కెల్టన్స్ని అయితే నేను కిల్ చేద్దాం అనుకుంటున్నా. సో నాకైతే బోన్ మీల్ కావాలన్నమాట, సో దానికోసమే. సో బోన్ మీల్తో ఒక రెసిపీ ఉంది, సో ఫెన్స్ చేసుకోవడం కోసం. సో ఇవైతే దూరంగా వెళ్ళిపోతున్నాయి, సో వీటి కోసమే నేను కష్టపడి ఫెన్స్ చేసేది. ఇవి మాత్రం మాట వినట్లేదు. సో నార్మల్ ఫెన్స్ కంటే ఫెన్స్ కొంచెం చూడడానికి బాగుంటుంది. ఓకే గాయ్స్, నేనైతే ఒక ఫెన్స్ చేయబోతున్నా, సో పిక్కిల్ ఫెన్స్ అనమాట, పిక్కిల్లా పిక్కెట్ ఏదో, సో పిక్కెట్ ఫెన్స్. సో ఇది సరిపోవచ్చు అనుకుంటా, నా దగ్గర ఉన్న బోన్. సో స్కెల్టన్స్ అయితే కిల్ చేసా అండ్ కొంచెం బోన్ మీద వచ్చింది, సో దాంతో అయితే మొత్తానికి వీచ్ చేసా కొంచెం ముందు బోన్ మీలు, సో చేసేసా అది కూడా. సో టోటల్ 45 వచ్చింది, సో ఇదైతే సరిపోవచ్చు. అండ్ కొంచెం షీప్స్కి అయితే పెడతాం అండ్ తర్వాత ఫ్యూచర్లో వేరే మాబ్స్కి కుదిరితే సో వాటికి కూడా పెట్టచ్చు మిగిలితే కనుక. ఓకే గాయస్, మొత్తానికి అయితే సో వీటిని తీసుకొచ్చి అయితే లోపల పెట్టా అండ్ అవి అయితే తప్పించిన పారిపోయాయి అనమాట. సో ఇంకొంచెం వీటి ఉంటే కనుక సో దాన్ని కూడా తీసుకొచ్చేయచ్చు. సో ఎక్కడికెక్కడికైతే పారిపోయాయి, సో ఫైనల్గా నాకు మిగిలింది అయితే ఇదే. సో వీటైతే రాలా, సో మొత్తానికి వీటిని రాకుండా చేశాను అనమాట. చుట్టూ అయితే ఫెన్స్ పెట్టా, సో ఇతర రకమైన ఫెన్స్. సో ఫ్రంట్ వచ్చేసి నార్మల్గా మనకి కామన్ అడ్డంగలేవా. ఓకే ఫ్రంట్ వచ్చేసి గేట్ అనమాట, ఫెన్స్ గేటు. సో ప్రజెంట్ ఇవైతే చాలు అండ్ నెక్స్ట్ అయితే మనం గ్రో చేయొచ్చులే సో పెద్దగా. ఓకే గాయస్, ఇప్పుడైతే మనకి ఒక సోఫా అనమాట. సో సోఫా వచ్చేసి నేను ఏం చేద్దాం, సో పర్పుల్ ఒకటి చేద్దామా. సో పర్పుల్ ఒకటి, సో 3 వస్తాయా లేకపోతే? ఓకే 3 వచ్చాయి, ఓకే మనకి 3 వచ్చేసాయి అబ్బా. నేను 2 కలర్స్ చేద్దాం అనుకున్నా, ఓకే ఇంకొకటి చేద్దాంలే. సో రెడ్, ఓకే రెడ్, సో రెడ్ కూడా 3. సో 3 వూలు 3 స్టిక్స్ అనమాట. ఓకే గాయస్, ఇప్పుడైతే మనం చైర్ చేద్దాం. సో చైర్కి మనకైతే స్లాబ్స్ కావాలి, సో స్లాబ్స్ అయితే చేసుకున్నా. ఫస్ట్ ప్లాంక్స్ అనుకున్నా బట్ ప్లాంక్స్ అయితే కాదు, సో సేమ్ సోఫా లాగే బట్ స్లాబ్స్. ఓకే 2 అంట సరిపోతాలే, ఎక్కువైతే వద్దు ఎందుకంటే అక్కడ మనకి సోఫాస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి. అండ్ మనం కాఫీ టేబుల్ ఒకటి అండ్ నార్మల్ టేబుల్ ఒకటి చేయాలి. సో కాఫీ టేబుల్ ఒకటి చేస్తే సరిపోద్ది అనుకుంటున్నా, సో నార్మల్ ఎందుకులే కానీ. సో కాఫీ టేబుల్ అండ్ దానికోసం ఓకే రెసిపీలు ఇంకా రావట్లేదు ఏంటో. ఓకే వచ్చింది గైస్, పైన ఉందే. సో కాఫీ టేబుల్, ఓకే మొత్తానికి మనకి కాఫీ టేబుల్ అయితే వచ్చింది. సో ఏ కలర్ చేద్దాం, ఓక లేకపోతే? ఓకే ఓక్ చేద్దాం, అదే కొంచెం డార్క్గా కనబడుతుంది. సో ఓకే అయితే కొంచెం లైట్గా బాగుంది, ఓకే సరిపోదలే. సో కాఫీ టేబుల్ కూడా రెడీ అండ్ మనం నార్మల్ టేబుల్లో కూడా దాన్ని యూజ్ చేయొచ్చు. సో నార్మల్ టేబుల్ అయితే మనకి స్టాండ్లో ఉంటుంది అనుకుంటా. సో ఓకే నార్మల్ టేబుల్ అయితే ఇది, సో తీసుకుందాం బాగుండే పెడదాం లేకపోతే లేదు. సో దీంట్లో కూడా ఓక్ బ్లాక్ ఉంటుంది అనమాట, సో డార్క్ ఓక్ని. సో ఏదైతేనే మొత్తానికి మనం కొన్ని అయితే రెడీ చేసుకున్నాం. సో పేపర్ లైట్ అయితే చేసుకోవాలి, సో ఇదేంటి షెల్ఫా, ఓకే ఓకే. ఇక్కడైతే ఒక కాఫీ టేబుల్, సో బాగానే ఉంది కదా, అండ్ కింద కొంచెం ఖాళీ వచ్చింది. సో ఇక్కడైతే ఒక 3 సోఫాస్, ఓకే బాగానే ఉంది. అండ్ ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటే, ఓకే బాగానే ఉంది సింగిల్ సింగిల్గా. అండ్ దీని లోపల ఏమన్నా పడతాయా? సో కాఫీ టేబుల్ లోపల, ఓకే 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 పట్టట్లా. ఓకే వీటిని అయితే రిమూవ్ చేద్దాం. సో వీటిని తీసేసి పైన ఐటమ్స్ పెట్టేలా షెల్ఫ్ లాంటివి ఏమైనా పెడదాం. ఓకే ఇలా ఉంటుందా? అండ్ ఐటమ్ పెడితే ఇలా ఉంటుందా? ఓకే చిన్నగా ఉన్నాయి అబ్బా, మనం డ్రాప్ చేసినట్టు. సో పర్లేదు, అంటే ఆ స్లాబ్స్ కంటే ఇవి కొంచెం బెటరే. సో వైట్ కలర్తో అయితే ఇది మ్యాచ్ అవుతుంది. సో ఐరన్తో చేసాం కదా షెల్ఫ్లు అయితే. సో ఏం పెడదాం, ఓకే చూద్దాం అండి. ఓకే సోఫా ఉంది కదా, సోఫా పెడదాం.
ఓకే అండ్ చిన్నగా భలే ఉంది. సో నెక్స్ట్ టైం ఏం చేద్దామంటే ఏమైనా రేర్ థింగ్స్ లాంటివి దొరికితే కనుక సో అక్కడ పెడదాం. అండ్ ఇక్కడ ఒక చైర్, సో చైర్ ఎక్కడ పెడదాం? ఇక్కడ పెడితే ఓకే అసలు బాలా. ఓకే చైర్ అయితే ఇక్కడ పెట్టేసా. అండ్ ఒక టేబుల్ కూడా, సో ఇది వచ్చేసి కాఫీ టేబుల్, ఇవైతే సోఫాస్. అండ్ సోఫా మనం రైట్ క్లిక్ చేస్తే కనుక కూర్చోవచ్చు అనమాట, సో ఇంటరాక్ట్ అయితే. ఓకే బాగానే ఉంది. సో ఇవి మాత్రం ఉండాలి. అండ్ చైర్ కూడా. ఓకే చైర్ అయితే ఎలా ఉంటుంది? ఓకే గాయ్స్ ఇప్పుడైతే ఒక కబోర్డ్ చేయబోతున్నా, సో స్టోరేజ్ కోసం అనమాట. ఓకే ఇక్కడ ఒకటి, సో కబోర్డ్ కదా యాక్చువల్గా, డ్రావర్ ఇది, సో థింగ్స్ స్టోర్ చేసుకోవడం కోసం. ఇక్కడ ఒకటి అండ్ ఇటు కూడా పెడదాం. సో ఎక్కువ చెస్ట్లు అయితే అవసరం లేదు. ఓకే ఇక్కడ మనం చూసుకుంటే ల్యాపిస్, సో స్లైమ్ నుండి. ఓకే ఇప్పుడైతే నేను కొన్ని ల్యాంప్స్ చేసుకున్నా, సో పేపర్ ల్యాంప్స్ అన్నమాట. అండ్ మనమైతే 50th స్లైమ్ నుంచి చంపామంట, సో దాని గురించి. ఓకే బాంబ్స్ అయితే నార్మల్గా డ్రాప్ అవుతున్నాయిలే. అండ్ బ్యానర్ వచ్చింది గైస్, సో మనం 50ని కిల్ చేసినది కనుకుంటా, సో బోనస్ అని చెప్పాడు, అంటే యూజ్ ఖచ్చితంగా ఉంటుంది దీనివల్ల. సో 50 మాబ్స్ని కిల్ చేస్తే కనుక వాటికి సంబంధించిన బ్యానర్ వస్తుంది అనుకుంటా, సో స్లైమ్ ఎక్కువ కిల్ చేస్తాయి కాబట్టి అదే వచ్చింది. సో దీనివల్ల నాకు తెలిసి మనకి వాటి నుంచి వచ్చే డ్యామేజ్ తక్కువ అండ్ మనం వాటికి ఇచ్చే డ్యామేజ్ ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ కూడా అదే మెన్షన్ చేసింది, సో మనకైతే ప్రొడక్షన్ ఎక్కువ ఉంటుంది బట్ వాటికి డ్యామేజ్ ఎక్కువ తగులుద్ది. ఓకే ఇక్కడ పిల్లర్స్ వచ్చారబ్బా, బట్ వీళ్ళతో గొడవ పడాలని అయితే లేదు నాకు, సో తర్వాత చూద్దాంలే వీళ్ళ సంగతి. అండ్ మొత్తానికైతే ఇక్కడ ఒక ఓక్ డ్రావర్ అనమాట, కొన్ని అయితే స్టోర్ చేసుకున్నా థింగ్స్ అయితే. అండ్ ఇక్కడ కొన్ని పేపర్ ల్యాంప్స్ అయితే పెట్టా, సో వీటిని కావాలంటే మనం ఆన్ ఆఫ్ కూడా చేసుకోవచ్చు. ది నెక్స్ట్ డే సో మొత్తానికి ఒక పోర్టల్ కూడా రెడీ చేసా, సో నెదర్ పోర్టల్. సో వెళ్దాం, ఏముంటుందో తెలియదు అటువైపు. ఓకే ఆ ప్లేస్ మాత్రం మంచి ప్లేసే, సో పక్కనైతే వార్పుడు ఉంది. ఓకేనబ్బా మంచి ప్లేస్లో స్పాన్ అయ్యాం. కమ్ ఆన్ ఇందాక నుంచి ట్రై చేస్తున్నాబ్బా, బట్ ఇది నాకు అడ్వాన్స్మెంట్ రానివ్వకుండా ట్రై చేస్తుంది, దొంగ మొహంది. ఓకే లావా. సో ఇప్పుడైతే కొంచెం మనం స్మెల్ చేయాలి, సో నెదరకి అయితే బర్న్ చేస్తున్నా, నాకైతే నెదర్ బ్రిక్స్ కావాలన్నమాట. సో దీనికోసం అండ్ ఒక స్మిత్తింగ్ టేబుల్ కూడా. సో ఇప్పుడైతే వచ్చిన నెదర్ బ్రిక్స్తో నేనైతే నా ఆర్మర్ని అప్గ్రేడ్ చేసుకుంటా, సో నెదర్ ఆర్మర్లా అనమాట. సో ఇదైతే నార్మల్ ఐరన్ ప్లేట్, దానికైతే బ్రిక్ పెట్టా అండ్ ఇంకొంచెం, సో ఇంకొక బ్రిక్ కూడా కావాలి. ఓకే సో దీనివల్ల యూజ్ ఏంటంటే, సో మనకి నార్మల్గా ఐరన్ ఆర్మర్ అయితే లావాలో పడితే పోద్ది కదా, సో ఇదైతే పోదు అనమాట, ఫ్లోట్ అవుద్ది. అండ్ లావాలో పడిపోయినా సరే కరిగిపోదు, సో అంటే పోదు మొత్తానికి, సో పైన తేలుతూ ఉంటుంది. సో పైన అయితే గోల్డ్ హెల్మెట్, సో ఇదైతే అవ్వదు అనుకుంటా. ఓకే ఐరన్ ఒకటే అవుద్ది మొత్తానికి. సో రెడీ అయిపోయింది ఆర్మర్. అండ్ కొంచెం ముందుకు వస్తే, సో కొంచెం కలిసి చాలా దూరం వచ్చా, సో ఇక్కడ బ్యాషన్ ఉంది. ఓకే మొత్తానికి బ్యాషన్ దగ్గరికి వచ్చా అండ్ కింద కొంటుంది అబ్బాయి బ్యాషన్, సో పైన అయితే ఎవరు లేరు చుట్టూ కూడా. పైన నాకు గోల్డ్ బ్లాక్స్ కూడా ఉన్నాయి, సో ఈజీ అనమాట, చూద్దాం. ఓకే మొత్తం కవర్ చేస్తా అండ్ ఎవరో రాకుండా ఉండే బాగుండు. సో మ్యాక్సిమం పైకే ఉంది కాబట్టి కింద ఉంటారు మిగతా వాళ్ళు, ఎవరు రాకండ్రా బాబు. ఓకే కిందకైతే వచ్చేసాం, సో కిందకి వెళ్ళి ఓపెన్ చేయాలి జస్ట్ అయితే. సో పైన వద్దు, సో రెండు ఉన్నాయి. ఓకే ఇప్పుడైతే ఓపెన్ చేయొచ్చు అనుకుంట, సో చూద్దాం ఏమున్నాయి దీంట్లో. వామ్మో చాలానే ఉన్నాయి. సో గోల్డ్ బ్లాక్స్ అంట, గిల్లెడ్, యారోస్. ఓకే మనకి ఐరన్, మాగ్మా క్రీమ్ చాలా ఉన్నాయి అబ్బా, పికెక్స్ కూడా ఉంది. సో పికెక్స్ షవల్ కూడా ఉన్నాయి, చూద్దాం అవి కూడా. సో స్విఫ్ట్ టచ్ అంట, పర్లేదు ఎంజాయ్మెంట్ చేయకుండానే స్విఫ్ట్ టచ్ దొరికింది అండ్ షవల్ కూడా. సో మళ్ళీ వచ్చి తీసుకుంటా వీటిని అయితే, సో కాసేపు అయితే ఉండాలి ఇవి ఇక్కడే. సో మళ్ళీ బేస్కి వెళ్ళి పెట్టుకొచ్చాకైతే మళ్ళీ తీసుకుందాంలే, సో దగ్గరే ఈ బ్యాషన్ అక్కడ. ఓకే అండ్ ఓకే కొంచెం లోపలికి వెళ్దాం. సో బ్లాక్స్ అయితే కౌంట్ చేసుకున్నా,
సో వన్ ఓకే ఇది నెక్స్ట్ ఇదైతే వన్ ఇదైతే టూ ఇదైతే త్రీ ఇదైతే ఫోర్ ఓకే ఓకే దీని లోపల మనకి సౌల్ స్పీడ్ త్రీయా నైస్ అబ్బా అండ్ కొన్ని గోల్డ్ ఓకే అండ్ మొత్తానికి అయితే కొన్ని తీసుకున్నాం సో నా పికెక్స్లు అవి కూడా తీసుకుని వచ్చేసానమాట అండ్ ఇక్కడ ఇంకొక జస్ట్ సో రాకుండా మళ్ళీ బ్లాక్ చేద్దాం సో మన జాగ్రత్తలో మనం ఉండాలిలే ఓకే దీని లోపల ఓకే పర్లేదు మంచి లూటే ఉంది సో క్యారెట్లు ఐరన్ బ్లాక్ అంట సో ఆరోస్ కూడా అండ్ గోల్డెన్ హెల్మెట్ కూడా ఉంది ఓకే నైస్ అండ్ బేస్కి అయితే వెళ్దాం సో కొన్ని థింగ్స్ అయితే తీసుకొచ్చేసాను ఆ బేస్కి సో ఇక్కడ పెడదామని చెప్పి సో స్టోరేజ్ కూడా ఎక్కువైపోయింది కొన్ని అయితే లోపల పెట్టుకుంటా అండ్ రేర్గా దొరికిన అయితే పైన పెడదాం సో షూస్ ఇక్కడ అండ్ ఎంచర్మెంట్ బుక్ అయితే ఇక్కడ పెడదాం సో బాగానే ఉందా అండ్ గోల్డ్ బ్లాక్స్ ఓకే చేంజ్ చేద్దామా లేకపోతే ఒక పని చేద్దాం దీన్ని తీసేసి గోల్డ్ బ్లాక్ పెడదాం ఇక్కడ గోల్డ్ బ్లాక్ అండ్ మళ్ళీ ఇక్కడ బుక్ ఓకే మళ్ళీ నెదర్కే ఓకే అక్కడైతే ఇంకొక ప్యాషన్ ఉంది సో ఇది కొంచెం పెద్ద అనుకుంటా సో వెళ్దాం అక్కడికి కూడా సో దారి అయితే ఉంది కొంచెం ట్రేడింగ్ చేసి చూద్దాం ఏదైనా మంచి ఐటమ్స్ ఇవ్వండిరా రా ట్రేడ్ చేయ ఫాస్ట్గా టైం వేస్ట్ చేయగలరా ప్లీజ్ దాంట్లో పడరా రే పారిపోకరా సరిపోయింది నువ్వు కూడా రారా ఇద్దరు దాంట్లో పడిపోండి ఎవడైనా మంచి థింగ్స్ ఇస్తాడేమో అని చూస్తున్నా కమాన్ అరే సరిపోయింది నేను పడిపోయినా ఓకే క్లోజ్ చేసేద్దాం ఓకే మొత్తానికి కొన్ని ఇంపార్టెంట్ సో పనికొచ్చేవి ఇచ్చారు అనుకోండి సో స్ప్లాష్ పోషన్ ఇచ్చారు ఫైర్ రెసిస్టెన్స్తే ఓకే ఈ లోపైతే మీరు కొన్ని ట్రేడ్ చేస్తూ ఉండండి స్క్రయింగ్ అప్సిడెన్ అంట మనకు అవసరమా సో సోల్ స్పీడ్ అన్న షూస్ కూడా ఇచ్చారు ఓకే కొన్ని అయితే ఇక్కడ స్టోర్ చేసుకుంటా మళ్ళీ తర్వాత తీసుకోవచ్చు ఓకేలే మళ్ళీ తీసుకోవచ్చు సో ఓ కొన్ని అయితే ఇక్కడ వదిలేస్తున్నా సో మళ్ళీ వెళ్ళేటప్పుడు తీసుకోవచ్చు ఇప్పుడైతే ఫోర్ట్రెస్ సారీ బ్యాషన్ దగ్గరికే ఓకే దగ్గరికి వచ్చామా ఇంకొంచెం దూరమే ఓకే చాలామంది ఉన్నారబ్బా ఓకే వెళ్తే కిల్ అయిపోతాం ఒక బాంబేసా సో స్లైమ్ బాంబ్ అది ఓకే ఇంకొకటే ఇంకోటి వేద్దాం ఓకే ఓకే కిల్ చేస్తా ఇప్పుడు లోపలికి వెళ్దాం సో లోపలైతే బాగానే ఉన్నట్టుంది లూట్ చూద్దాం చూస్తే కానీ తెలీదు సో కింద నుంచి ఓపెన్ చేయాలి కదా ఓకే పర్లేదబ్బా బ్యానర్ ప్యాటర్న్ ఉంది ఓకే ఇందులో కూడా మంచి లూటే ఉంది ఓకే దీంట్లో కూడా ఇంకా ఉందా ఆన్షన్ డెబ్రి సో కొన్ని గోల్డ్ బ్లాక్స్ ఉన్నాయి సో తీసుకుందాం ఓకే గాయస్ మొత్తానికి కిందకైతే వచ్చా అండ్ ఇంకొక చెస్ట్ ఉంది ఇక్కడ సో దీన్ని కూడా కలెక్ట్ చేయాలి బట్ కవర్ చేద్దాం సో ఎవడు రాకుండా మ్యాక్సిమం ఇలాగే చేస్తున్నా అన్ని ఓకే పర్లేదు అండ్ ఆ హాగ్లిన్ ఎందుకు ఉంది ఇక్కడ చచ్చిపోయిందండి ఓకే మొత్తానికి అటు వైపు వెళ్ళాలి ఓకే మొత్తానికి వచ్చాము ఒక్కే సో ఇంకా చెస్ట్లు ఉంటే ఇక్కడ ఉంది ఓకే దీన్ని కూడా ఓపెన్ చేసి చూద్దాం దీంట్లో కూడా ఇంకేమన్నా ఉంటే బాగుండు సో ఆన్షన్ డెబ్బర్ ఎక్కువ దొరుకుతుంది అండ్ పర్లేదబ్బా ఓకే ఇక్కడైతే ఇంకో జస్ట్ ఉంది గాయస్ సో మరి వచ్చింది హాగ్లిన్ సరిపోయింది దీన్ని చంపిన తర్వాతే దాన్ని ఓపెన్ చేసేది కమాన్ చావు నువ్వు ఓకే మొత్తానికి చచ్చిపోయింది సో ఇప్పుడు ఓపెన్ చేద్దాం జస్ట్ సో దీంట్లో కూడా ఏదైనా మంచి లూట్ ఉంటే బాగుండు ఓకే పర్లేదు గాయస్ సో లూట్ మాత్రం బాగానే ఉంది అండ్ కింద అయితే ఇంకొక జస్ట్ సో కొంచెం పెద్దగా ఉంది ఇది ఫస్ట్ దానికంటే ఫస్ట్ దాన్ని నాకు ఎక్కువ దొరకలేదు బట్ దీంట్లో కొంచెం ఎక్కువ దొరికాయి అన్నమాట సో స్క్రాప్స్ కూడా అండ్ ఎంచెంట్ చేసిన స్వాడ్ కూడా
ఓకే, ఇంకా బేస్కి వెళ్ళాల్సిన టైం. సో ఓకే, బాగానే వచ్చింది అందుకే. సో మొత్తానికి అయితే బ్యాక్కి బేస్కి అయితే వెళ్ళిపోతున్నాం. సో మళ్ళీ రావాలి. ఓకే, అండ్ రిపల్ కరెక్ట్గా తీసుకెళ్ళు. ఓకే, చివరి నాకేనబ్బా, ఏదైతేనే బాగానే వచ్చా. సో బేస్కి అయితే వెళ్దాం. ఓకే, మొత్తానికి బేస్కి వచ్చాం. సో కొన్ని థింగ్స్ అయితే లోపల పెట్టుకుందాం అండ్ మళ్ళీ వెళ్ళాలి. సో నేనైతే ఇక్కడ చాలా వదిలేసా. సో ట్రేడింగ్లో వచ్చిన ఐటమ్స్ అని కలెక్ట్ చేసుకున్నావు కూడా. సో కొన్ని అయితే ఇక్కడ పెట్టుకుని వెళ్తా. ఓకే, మళ్ళీ వచ్చాం. సో థింగ్స్ అయితే పైన ఉంటాయి. సో చెస్ట్లో పెట్టా మొత్తం అన్నీ కలిపి. ఎవడ తీయకుండా ఉంటే బాగుండు, తీయర్లాండి వెళ్ళ. సో ఇక్కడ ఓకే, మొత్తం తీసేసుకుందాం కావాల్సిన ఐటమ్స్ అన్నీ. చాలా ఉన్నాయి. ఓకే, మొత్తానికి అన్నీ తీసుకొచ్చేసా అండ్ స్టోర్ కూడా చేసా. ఓకే, ఒక బుక్స్ చేద్దాం. సో కొన్ని బుక్స్ అయితే చేద్దాం. సో పేపర్ అయితే చాలా ఉంది అండ్ లెదర్. ఓకే, వీడితో మళ్ళీ బుక్ షెల్ఫ్స్. ఓకే, ఒక ఎన్చాంట్మెంట్ టేబుల్ చేసుకుందాం. సో ఎన్చాంట్మెంట్ టేబుల్ కూడా అయిపోయింది. సో బుక్ షెల్ఫ్స్ అన్నమాట ఫైనల్గా. మొత్తానికి బుక్ షెల్ఫ్స్ కూడా అయిపోయాయి. ఓకే, సో 11 వచ్చాయి. రిమైనింగ్ అయితే తర్వాత చూడొచ్చు. సో ఎన్చాంట్మెంట్ రూమ్ కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. సో టోటల్ 11 అయితే ఉన్నాయి అండ్ ఇంకొక 4 అయితే కావాలి. సో టోటల్ 15 అవ్వడానికి. అరే తప్పు వచ్చిందా, సిల్ట్ టచ్ ఉందిలే, ఎక్కడ ఉంది? ఓకే, సో సిల్ట్ టచ్ ఉంది కాబట్టి నో ప్రాబ్లం. ఓకే, మొత్తానికి రూమ్ కూడా ఫినిష్ అయిపోయింది. సో టెస్ట్ చేద్దాం. 22 లెవెల్ అంట. ఓకే, అండ్ దీనికి ఏమొస్తుంది? ఎఫిషియన్సీ 3. ట్రై చేద్దామా? ఓకే, ఎఫిషియన్సీ 3 పర్లేదు, ఫాస్ట్గా మైన్ అవుద్ది. సో ఒకటే వచ్చిందా? అరే పర్లేదులే. అండ్ ఇంకా చూద్దాం ఇంకేమైనా పెట్టి. సో షార్ప్నెస్ పర్లేదు. ఓకే, అన్బ్రేకింగ్ కూడా వచ్చింది. సో ఇంకేమున్నాయి? ఒక షవల్ ఉంది, అన్బ్రేకింగ్ 3. ఓకే, దీనికి ఎఫిషియన్సీ వచ్చిందా? అండ్ ఇక్కడ కొన్ని స్టోర్ చేసుకోవడానికి ఇంకొక డ్రావర్ పెడదాం. ఓకే, నాకు ఒక అన్విల్ కావాలి. సో కొన్ని అయితే కలిపేయాలనుకుంటున్నా. సో ఇది ఇది. ఓకే, ఎఫిషియన్సీ 3 సిల్క్ టచ్. ఓకే, ఇదైతే 5 అంట. ఓకే, ఏదైతేనే. ఓకే, ఇంకోటి చేద్దాం. సో దీనికైతే 5 అంట. 14 వద్దులే బాబు, 5 చాలు. సో పర్లేదు, మంచి పిక్ఎక్స్ వచ్చింది. సో ఇప్పుడైతే నేను కొన్ని థింగ్స్ అయితే పైన షెల్ఫ్లో పెట్టా. సో రేర్గా దొరికినవి అండ్ మంచి మంచి ఐటమ్స్ అన్నీ. సో వాడను కూడా. ఓకే గాయ్స్, ఈ ఎపిసోడ్లో అయితే మనం చాలా 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 చేసాం. సో ఈ ఫర్నిచర్ అంతా యాడ్ చేసాం. సో కొత్త సోఫాస్, కాఫీ టేబుల్స్, అలాగే చైర్స్, టేబుల్స్, అలాగే కొత్త స్టోరేజ్ యూనిట్స్ కూడా. సో డ్రావర్స్ అన్నమాట కొంచెం స్టోరేజ్ కోసం. అండ్ దాంతోపాటు నెదర్కి వెళ్ళాం. సో అక్కడ కొంచెం అడ్వెంచర్లా చేసామన్నమాట. సో రెండు బ్యాషన్లు కనపడ్డాయి. ఫస్ట్ది వచ్చేసి పెద్ద రిస్క్ ఏం లేదు, ఎందుకంటే కిందకు ఉంది బ్యాషన్ యాక్చువల్గా. సో పైన బ్లాక్స్ ఉండడం వల్ల వాటన్నిటినీ కలెక్ట్ చేసుకుని వచ్చా. అండ్ దాంతోపాటు సో లోపల చూస్తే కనుక ఈ ఫర్నిచర్, సో ల్యాంప్స్ అవన్నీ పెట్టా. అండ్ తర్వాత వచ్చేసి ఒక ఎన్చాంట్మెంట్ రూమ్ కూడా. సో మొత్తానికి హాగ్లిన్స్ని అన్ని కిల్ చేసి సో ఎన్చాంట్మెంట్ రూమ్ కూడా పెట్టేసా. సో కొంచెం లెదర్ అయితే మనకు ముందే వచ్చింది. సో హాగ్లిన్స్ కిల్ చేసిన తర్వాత కొంచెం ఎక్స్ట్రా వచ్చింది. అండ్ ఈ ఐటమ్ ఫ్రేమ్స్ కూడా, సో ఐటమ్ ఫ్రేమ్స్ కాదు షెల్ఫ్స్ అన్నమాట. సో ఐటమ్స్ అన్ని పెట్టుకోవడం కోసం. సో మొత్తానికి ఈరోజు చాలా పని అయితే చేసాం. సో వీడియో మీకు నచ్చిందని అనుకుంటా. నచ్చితే కనుక లైక్ చేయండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. హోప్ ఇలా చేసే వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం గైస్.